తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీ చంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలోని హుండీలలో నగదు లెక్కింపు జరిగింది. ఆలయ ఈవో ఆల శ్రీనివాసులరెడ్డి సారథ్యంలో ఆలయ ఆవరణంలోని 9 హుండీలలో భక్తులు సమర్పించిన నగదును లెక్కించారు. 90 రోజుల తరువాత జరిపిన లెక్కింపులో హుండీల ద్వారా 60,68,445 రూపాయలు రాబడి వచ్చింది. అలాగే హుండీల ద్వారా విదేశీ కరెన్సీ యుఎస్ఏకి చెందిన $22, సింగపూర్కు చెందిన $5, ఇంగ్లాండ్కు చెందిన 10 పౌండ్స్, థాయిలాండ్కు చెందిన 100 బహార్తో పాటు 225 గ్రాముల బంగారం, 320 గ్రాములు వెండి కూడా హుండీల ద్వారా భక్తులు కానుకలు సమర్పించారు. దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సిహెచ్ శ్రీనివాసబాబు పర్యవేక్షణలో జరిగిన హుండీల నగదు లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలి మండలి సభ్యులు ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ సభ్యులు ముంగర అమరావతి, కౌన్సిలర్ పముజల విజయలక్ష్మి సారథ్యంలో మహిళా బృందం, దేవస్థానం సిబ్బంది, విశ్రాంతి బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, గౌరవ రాష్ట్ర సహకార ఫుడ్ ప్రాసెసింగ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన మా ప్రీతమ నాయకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి గారికి అభినందన పూర్వక హార్దిక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు, ముత్తుకూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, నేలటూరు గ్రామ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు మీ భక్తాని కనకయ్య, నేలటూరు గ్రామ సర్పంచ్, ఈపూరు కోటారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నేలటూరు గ్రామం.